ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇస్ ద క్వశ్చన్, ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ అప్ టు సాన్ ఇన్ఫినిటీ దెన్ డివై బై డిఎక్స్ అని ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ దాన్ని బట్టి ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఫస్ట్ మనం ఇది రాసుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ అప్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చారు. ఇదంతా మనకి వై అని ఇచ్చారు కదా. సో అప్పుడు మనం వై ఈజ్ ఈక్వల్ టు రూట్ సైన్ ఎక్స్ ప్లస్ వై అన్నా మనకి ఇదే కదా, సేమ్ ఇదే కదా. సో అది తీసుకున్నాం ఇక్కడ. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, సో వై స్క్వేర్ ఈక్వల్ టు రూట్ సైన్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కదా. సో ఇది క్యాన్సల్ అవుతుంది. అప్పుడు మనకి ఏముంది ఇక్కడ, వై స్క్వేర్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ వై ఉంది. సో వై స్క్వేర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని రాద్దాం. సో ఇక్కడ మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం మనం ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ వై అను డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ చేస్తాం ఇక్కడ. సో అప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది, సో సపరేట్గా రాద్దాం ఫస్ట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు ఇదేమొస్తుంది మనకి కాస్ ఎక్స్, మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ చేస్తాం కదా మనం ఇక్కడ. సో ఇది వచ్చేసి 2y (dy/dx) మైనస్ dy/dx ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ 1 కదా ఇది. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి, సో టూ వై మైనస్ 1 అనేది మనం కామన్ దిద్దాం. సో dy/dx ఓకే, dy/dx ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఈక్వల్ టు కాస్ ఎక్స్ కదా. సో dy/dx ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై 2y-1 కదా. సో ఇది మన ఆన్సర్. సో ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. సో ఆప్షన్ మనకి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.